హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా సంథింగ్ సంథింగ్. నేను ఈరోజు మీకు పల్లీల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పల్లీల పొడిని మనము ఇంట్లో చేసి పెట్టుకుంటే కూరలు కానీ కర్రీస్ కానీ ఏమి లేనప్పుడు కొద్దిగా రైస్లోకి నెయ్యి యాడ్ చేసుకొని ఈ పల్లీల పొడితో తింటే సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మనము ఉప్మా కూడా తీసుకోవచ్చు ఈ పల్లీల పొడిని. మరి ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకొని పొట్టు తీసుకున్న పల్లీలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా. అలాగే కారము, మనం ఇలా కారం పొడైనా తీసుకోవచ్చు లేదా ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం పొడి సరిపడినంత వేసుకుంటున్నా. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేస్తున్నా, వెల్లుల్లి రెబ్బలను. ఇప్పుడు వీటిని మనము గ్రైండ్ చేసుకుందాము. ఇలా చేసి పెట్టుకొని ఇది మరీ మెత్తగా చేసుకోకూడదు, ఇలా కొంచెం బరకగానే ఉంచుకోవాలి, బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ఈ పొడిని మనము స్టీల్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకొని నెల రోజులున్నా కూడా ఈ పల్లీల పొడి పాడవదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఈ పొడిని మనము ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. రైస్లోకి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ పల్లీల పొడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.